హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హిమన్యా కిచెన్ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు పసుపు ఉప్పు కారం బిర్యానీ మసాలా నిమ్మకాయ జీడిపప్పులు బిర్యానీ ఆకు చెక్క షాజీరా ఇలాచీ లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్టు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ హాఫ్ కేజీ చికెను హాఫ్ కేజీ చికెన్కి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకోవాలి చికెన్ని శుభ్రంగా కడిగి మొదట చెప్పుకున్న మసాలాలన్నింటినీ ఈ చికెన్కి పట్టించాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం బిర్యానీ మసాలా పసుపు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని ఈ చికెన్ ముక్కలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిసేదాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ను ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాననివ్వాలి ఇలా నానడం వలన చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టి చికెన్ బాగా జ్యూసీగా తయారవుతుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక అందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వేరే స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ హీట్ అయినాక అందులో రుచికి సరిపడా ఉప్పు బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి చెక్క షాజీరా జీడిపప్పులను కూడా వేసి బాగా కాగనివ్వాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చాయి వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ వాటర్లోనే చీల్చిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాం ఈ వాటర్ బాగా తెరిలిన తర్వాత ఇందులో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకొని ఉడికించుకోవాలి బిర్యానీకి ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో నానబెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఈ చికెన్ మీద రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి ఇలాగే మిగిలిన రైస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇదే రైస్ మీద ఆనియన్స్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫుడ్ కలర్ని కూడా పాలల్లో కలిపి వేసుకోవాలి మీరు ఫుడ్ కలర్ బదులు సాఫ్రాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి దోసె పెనం పెట్టుకొని దాని మీద ఈ బిర్యానీ గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె నిండా వాటర్ పట్టుకొని ఆ గిన్నెని ఈ బిర్యానీ గిన్నె మీద పెట్టుకోవాలి ఇలా చేయడం వలన ఆవిరికి బిర్యానీ చక్కగా ఉడుకుతుంది ఇలా ముప్పై నిమిషాల పాటు మీడియం హీట్ మీద ఉడికిస్తే వేడివేడి బిర్యానీ తయారవుతుంది చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం హిమన్యా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్